వెల్కమ్ బ్యాక్ టు ఇన్సైడ్ స్టోరీ. ఏపీ రాజకీయాల్లో ఆయన సీనియర్ నేత, కీలక సమయాల్లో ట్రబుల్ షూటర్ గా ఫేమస్ అయిన లీడర్. అలాంటి సీనియర్ నేతకు కొత్త కష్టం వచ్చిందట. ఇప్పుడు సొంత నియోజకవర్గంలో వర్గ పోరతో ఆ నేతకు టికెట్ భయం పట్టుకుందట. ఇంతకీ ఎవరా రాజకీయ దిగ్గజం? ఏపీ రాజకీయాల్లో కీలక నేతగా పేరున్న నాయకుడు మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు. మంత్రిగా, టీటీడీ చైర్మన్గా, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడుగా పనిచేసిన అనుభవం ఆ శ్రీకాకుళం జిల్లా నేత సొత్తం. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో పార్టీలోకి చేరిన ఆయన 1983, 1985, 1989, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో సిక్కోలు జిల్లాలోని ఉణుకూరు శాసనసభ నియోజకవర్గం నుండి వరుస విజయాలు సొంతం చేసుకుని తెలుగుదేశం ప్రభుత్వాలలో వాణిజ్య పన్నులు, పురపాలక, హోంశాఖల మంత్రిగా పనిచేశారు. తిరుపతి తిరుమల దేవస్థానం చైర్మన్గా బాధ్యతలు నిర్వహించారు. '98 నుండి 2004 వరకు రాజ్యసభ సభ్యునిగా వ్యవహరించారు. 2009 శాసనసభ ఎన్నికలలో ప్రజారాజ్యం పార్టీలో చేరిన ఆయన 2009 నియోజకవర్గాల బైఫరికేషన్లో ఉణుకూరు సెగ్మెంట్ మాయమవ్వడంతో ఎచ్చిర్ల నియోజకవర్గం నుండి ప్రజారాజ్యం అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి పరాజయం మూటగట్టుకున్నారు. 2012లో ప్రజారాజ్యం పార్టీని వదిలిపెట్టి 2 సంవత్సరాల పాటు ఏ రాజకీయ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించలేదు. 2014 అసెంబ్లీ ఎన్నికల ముందు తిరిగి ఎచ్చెర్ల శాసనసభ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొంది. చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. 2019లో పరాజయం పాలైనప్పటి నుండి సైలెంట్ రాజకీయాలు చేస్తూ వస్తున్న ఆయనకు ఇప్పుడు నియోజకవర్గంలో గ్రూప్ రాజకీయాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయట. టీడీపీ ఉత్తరాంధ్ర శిక్షణా సంస్థ డైరెక్టర్గా పనిచేసిన కలిశెట్టి అప్పలనాయుడు కిమిడి కళా వెంకటరావుకు పక్కలో బల్లెంలా తయారయ్యారంటున్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో కిమిడి కళా వెంకటరావుకు పోటీగా నియోజకవర్గంలో అనేక పార్టీ కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. అంతటితో ఆగకుండా వచ్చే ఎన్నికల్లో సీటు తనకేనంటూ అప్పలనాయుడు ప్రచారం చేసుకుంటున్నారు. యువకళ ముగింపు సభ సందర్భంగా ఎచ్చెర్ల నుండి భోగాపురం వరకు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి చంద్రబాబు, లోకేష్ల దృష్టిలో పడడానికి పెద్ద ఎత్తున ఖర్చు పెట్టారు. ఒకానొక సమయంలో కలిశెట్టి అప్పలనాయుడు దూకుడు తట్టుకోలేక కళా వెంకటరావు ఆయన్ని పార్టీ నుండి సైతం సస్పెండ్ చేయించారు. అయినా కలిశెట్టి దూకుడు తగ్గలేదు. పార్టీకి విరాళాలు ఇస్తూ, అధినేతతో సెల్ఫీలు దిగుతూ మరింత దగ్గరయ్యే ప్రయత్నాలు చేశారు. ఆ క్రమంలో కలిశెట్టి అప్పలనాయుడు ఈసారి కళా వెంకట్రావు విజయనగరం ఎంపీ అభ్యర్థిగా వెళ్లే అవకాశం ఉందని, తనకే ఎచ్చెర్ల టికెట్ వస్తుందని ధీమాగా కనిపిస్తున్నారు. అదలా ఉంటే సిక్కోలు జిల్లా టీడీపీలో కళా కుటుంబానికి, కింజారపు కుటుంబానికి దశాబ్దాలుగా ఆధిపత్య పోరు నడుస్తూనే ఉంది. దీంతో కలిశెట్టి అప్పలనాయుడుని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడే ప్రోత్సహిస్తున్నారని కళావర్గం గుసగుసలాడుకుంటుంది. వాస్తవానికి అప్పలనాయుడుకు అచ్చెన్నాయుడుతో సాన్నిహిత్యం కూడా ఉంది. ఇటు చూస్తే 94 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ ప్రకటించారు టీడీపీ అధినేత. ఆ లిస్టులో కళా వెంకట్రావు లాంటి సీనియర్కు చోటు లభించకపోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. దాంతో కలిశెట్టి ప్రచారంలో నిజముందేమో అన్న డౌట్లు వ్యక్తం చేస్తున్నారు ఎచ్చెర్ల తెలుగు తమ్ముళ్లు. ఆగందరగోళంతో ఎవరి వెంట వెళితే ఎవరికి కోపం వస్తుందని టెన్షన్ పడిపోతున్నారంట. చీపురుపల్లి నుంచి 3వ సారి ప్రాతినిధ్యం వహిస్తున్న బొత్స గత ఎన్నికల్లో తన సెగ్మెంట్లో పెద్దగా ప్రచారం చేసిన దాఖలాలు కూడా కనిపించవు. అక్కడ తనకు ఎదురు లేదన్న నమ్మకంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారాలు నిర్వహించేవారైన. అయితే ఇప్పుడు బొత్స సత్యనారాయణకు ఆ నమ్మకం సడలిందా? చీపురుపల్లిలో ఓటమి భయం పట్టుకుందా? రాష్ట్ర రాజకీయాల్లో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మంత్రి బొత్స సత్యనారాయణకు ఓటమి భయం పట్టుకుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న విజయనగరం జిల్లాలోని చీపురుపల్లిలో ఈ మధ్య తెగ తిరిగేస్తున్నారాయన. కనీసం వారానికి ఒకసారైనా నియోజకవర్గంలో కలియ తిరుగుతూ వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. నిజానికి బొత్సకి చీపురుపల్లిలో మంచి పట్టుంది. 2004 నుంచి క్యాస్ట్ ఈక్వేషన్స్తో బొత్సకి చీపురుపల్లిలో తిరుగులేకుండా పోయింది.
విభజన ఎఫెక్టుతో ఒక్క 2014లో తప్పిస్తే మిగిలిన 3 సార్లు కూడా చీపురుపల్లి నుంచి గెలిచి 3 సార్లు మంత్రయ్యారు బొత్స. అయితే గతంలో ఈ నియోజకవర్గంలో ఎన్నికలను బొత్స మేనల్లుడు చిన్న శ్రీను చూసుకునేవారు. బొత్స రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉంటే ఇక్కడి నాయకులను పోల్ మేనేజ్మెంట్ అంతా చిన్న శ్రీను చక్కదిద్దేవారు. దాంతో బొత్స నియోజకవర్గానికి ఎప్పుడో ఒకసారి అలా వచ్చి ఇలా వెళ్ళిపోయేవారు. ఏమైనా ముఖ్యమైన ప్రభుత్వ కార్యక్రమాలు ఉంటే నియోజకవర్గంలో కనిపించేవారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు అలా కనబడటం లేదు. మేనల్లుడు చిన్న శ్రీనుతో ఆధిపత్య పోరు నడుస్తుండటంతో చీపురుపల్లి రాజకీయాలు చక్కదిద్దే పెద్ద దిక్కు లేకుండా పోయాడు. మరోవైపు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు చీపురుపల్లి బరిలో దిగుతారన్న ప్రచారం బొత్సకి తలనొప్పిగా మారిందట. నియోజకవర్గంలో సొంత వర్గం ఉన్నా వారిలో ఎవరికీ పోల్ మేనేజ్మెంట్ చేసేంత సీన్ లేకపోవటం ఇబ్బందికరంగా మారిందట. జిల్లా వైసీపీ అధ్యక్షుడైన చిన్న శ్రీను అప్పుడప్పుడు చీపురుపల్లిలో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నా మేనల్లుడిని నమ్మే స్థితిలో లేరంట బొత్స. అందుకే నియోజకవర్గంలో కలియ తిరగటం, మండల స్థాయి సమీక్షలు నిర్వహించటం, టీడీపీ నాయకుల్ని ఆకర్షించి వైసీపీలో చేర్చుకోవటం వంటివి కాని చేస్తున్నారట. గత 20 ఏళ్ల నుండి బొత్స చీపురుపల్లికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులంతా చిన్న శ్రీను కనుసన్నల్లోనే పనిచేస్తూ వచ్చారు. అలాంటిది ఇప్పుడు మామ అళ్ళుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుండటంతో అన్ని తానే చూసుకోవాల్సి వస్తుందట మన అమాయకుడికి. అదికాక ఒకవేళ గంటా శ్రీనివాసరావు ప్రత్యర్థిగా పోటీ చేస్తే చిన్న శ్రీను ఆయనకు తెర వెనుక మద్దతిచ్చి తనను ఓడిస్తాడని అనుమానిస్తున్నారట బొత్స. అందుకే గతానికి భిన్నంగా నియోజకవర్గంలో ప్రతి చిన్న పనిని బొత్సనే దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారట. ఇలా సొంత నియోజకవర్గంతోనే తల బొప్పి కడుతుంటే తన సతీమణి ఝాన్సీ విశాఖ ఎంపీ అభ్యర్థిగా ఉండటం మరింత భారంగా తయారైందట ఆయనకి. ఓ పక్క గంటా శ్రీనివాసరావు వస్తే ఎలా ఎదుర్కోవాలా అని ఆలోచిస్తుంటే మరోపక్క విశాఖ ఎంపీగా తన ఝాన్సీని ఎలా గెలిపించుకోవాలా అని తర్జన భర్జన పడుతున్నారట. ఇటు చూస్తే మేనల్లుడు, మజ్జీ శ్రీను గంటాలతో పోరాటం, అటు విశాఖలో భార్య విజయం, ఇన్ని సవాళ్ల మధ్య అసలు చీపురుపల్లిలో గెలుస్తానా లేదా అన్నది సందిగ్ధతతో ఉన్నారట సీనియర్ నేత. అంతే మరి, రోజులన్నీ ఒకేలా ఉండవు కదా.